అల్లూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతం ఉక్కుంపేట మండలం వర్మన్గూడ గ్రామంలో గల పాఠశాల పూర్తి స్థాయి శిథిరాస్థితికి చేరడంతో ఇక్కడ విద్యనభ్యసిస్తున్న గిరిజన విద్యార్థులు అనేక ఇబ్బందులు పలు సమస్యలు గురవుతున్నారు. ఈ పాఠశాల శిథిరాస్థితి తేరి సంవత్సరాలు కావస్తున్నా ఎవరూ పట్టించుకోలేదనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. అలాగే గతంలో కూడా పిల్లల తల్లిదండ్రులు మాకు ఇక్కడ పాఠశాల భవనం పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయండి, లేని ఎడల ఇక్కడ ఏ క్షణాన్ని ఏ ప్రమాదం జరుగుతుందనే భయాందోళనలు గురవుతున్నామని అధికారులకి అనేకసార్లు తెలియజేసినప్పటికీ కూడా పట్టించుకోలేదని చెప్పని అంటున్నారు. నేడు ఈ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న పిల్లలు పక్కన అంగన్వాడీ సెంటర్లో కూర్చొని విద్య నేర్చుకుంటున్నారు. నిజంగా చెప్పాలంటే ఇది చాలా దారుణమైన విషయం. రోడ్డు పక్కన గల ఈ పాఠశాల గురించి ఉన్నతాధికారులు, సబ్ కలెక్టర్ గారు అయితేనేమి, పీఓ గారు అయితేనేమి, కలెక్టర్ గారు అయితేనేమి, రోడ్డు పక్కన ఉన్న పాఠశాల ఇప్పటి వరకు కనిపించకపోవడం చాలా ఆశ్చర్యకరంగా ఉంది. మరి నేడు ఈ రోడ్డు పక్కన గల పాఠశాల పరిస్థితి ఎలాగుంటే మారుమూల ప్రాంతాల పరిస్థితి ఎలాగుంటుంది అన్నది ఊహాగానంకే వదిలేస్తున్నారు. అలాగే ఇప్పుడు ఈ పిల్లలు ఎన్ని నెలలు బట్టి అక్కడ అంగన్వాడీ సెంటర్లో విద్యను అభ్యసిస్తున్నారు ఏమి అనేది వాళ్ళే అడిగి తెలుసుకుందాం. బాబు మీరు అంగన్వాడీ సెంటర్లో ఉంటున్నారా? మరి ఎన్ని రోజులు బట్టి ఉంటున్నారు? సంవత్సరం పైన ఉంటున్నారా? ఇక్కడ పాఠశాలకు మరి ఇక్కడ కూర్చుంటే భయంగా ఉండేవనా? పిల్లల కథనం ప్రకారం ఇది శిథిరాస్థితికి చేరడం వల్లనే అక్కడ అంగన్వాడీ సెంటర్లో కూర్చున్నామని అంటున్నారు. అలాగే తల్లిదండ్రులు కూడా ఇబ్బందులు పడుతున్నారనేది కూడా కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది. కనుక ఇప్పటికైనా అధికారులు స్పందించి తక్షణమే వీళ్ళకి ఈ సమస్య పరిష్కారం చేసి పూర్తి స్థాయి భవనం ఏర్పాటు చేస్తారా లేదా అనేది వాళ్ళకే తెలియాలి.